వచ్చి పనిచేయాలా, ఆ పని చేసే పరిస్థితి లేదు. ఒక సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, అందరూ కూడా ఇళ్ళకే పరిమితం అవ్వటం వల్ల ఇళ్ళకే ఉపాధి కోల్పోయి ఉన్నారు. ఈ సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నాం. హౌసింగ్ బోర్డు కాలనీలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న 37 పేద కుటుంబాలకు హెల్పింగ్ స్పాట్ సంస్థ బియ్యం పంపిణీ చేసింది. చిలకలపూడి సీఐ వెంకటనారాయణ సూచనల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. నాగులేరు సమీపంలోని ఎస్టీ కాలనీల పేద వర్గాలకు అఖిల భారత యాదవ సంఘం అన్నదానం నిర్వహించింది. పల్లపాటి చిన్నబాబు, గురిపర్తి రాము, బొర్రా శ్రీనివాసరావు, హరిబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మా సంస్థ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డుకి అనర్హులు కాబట్టి వీళ్ళకి ఈ లాక్డౌన్ 21 రోజుల్లో చాలా కష్టంగా ఉంది జీవనం సాగించడం. ఇటువంటి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది. సో మాలాగా స్వచ్ఛందంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలన్నిటికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటాం, దయచేసి ఇట్లా రోడ్డు పక్కన ఉన్న వాళ్ళని కూడా దగ్గరికి తీసుకుని వీళ్ళకు కూడా తగినంత సహాయం, మనకి చేతనంత సహాయం చేయగలిగితే సో ఈ లాక్డౌన్ 21 రోజుల్లో వీళ్ళని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉండటం జరిగింది. సో 10ల సంఖ్యలో ఇక్కడ పిల్లల్ని చూస్తే చాలా బాధాకరంగా ఉంది. కానీ చాలామంది సహృదయులు ఈ 21 రోజుల లాక్డౌన్ కానీ దాని ఎక్స్టెన్షన్ అయినా కూడా కంటిన్యూటీ చారిటీ సర్వీసెస్ అనేవి చేయటం చేస్తున్నాం. సో వాళ్ళందరికీ కూడా మా సంస్థ తరఫున పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకున్నాం. సో ఈ రైస్ బ్యాగ్స్ అన్నీ కూడా గత 2 రోజుల నుంచి మేము సేకరించి వాటన్నిటినీ కూడా ఒక చిన్న చిన్న బ్యాగ్స్ కింద కన్వర్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీటన్నిటికీ కూడా ఎంతగానో కృషి చేసిన మా సంస్థ వాలంటీర్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు సపోర్ట్ చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి కానీ, మాకు ఎంతగానో ప్రోత్సహిస్తున్న మీడియా మిత్రులకు కానీ, అలాగే వివిధ గవర్నమెంట్ శాఖలకు కానీ అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీలో ఎవరైనా సహృదయులు ఉంటే, ఇలాంటి కుటుంబాలను ఇంకా ఆదుకోవాలని అనుకుంటే దయచేసి మాలాంటి స్వచ్ఛంద సంస్థని, ఏదో ఒక సంస్థను మీరు కాంటాక్ట్ అవ్వండి. సో వారి ద్వారా ఇట్లాంటి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా మనకు తోచినంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం. మమ్మల్ని కనుక మీరు సంప్రదించాలంటే మా ఫోన్ నెంబర్ 888-66-8600, మరొకసారి చెప్తున్నాను 888-66-8600. సో మీ సహాయాన్ని అందజేస్తే, మాతో పాటుగా ఒక అడుగు ముందుకు వేస్తే ఇలాంటి వాళ్ళ చాలామంది పేద ప్రజల యొక్క ఆకలి కనీసం కొంతకాలమైనా మనం తీర్చగలిగిన వాళ్ళం. మొబ మండలం నిడుమలకు చెందిన శ్రీ సాయిమాతా సేవా ట్రస్ట్ కాజా, పెదముత్తేవి, అవిరిపూడి, కూచిపూడి ప్రాంతాలలో దాదాపు 200 మంది పేదలకు ఆహారం, మంచినీళ్లు అందించారు. హేమంత్ కుమారి, దేవేంద్రనాథ్, వరప్రసాద్, సిహెచ్ ఈశ్వరమ్మ, ఏ శ్రీనివాసరావు, జగన్నాథం, రామకృష్ణలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా అభిమానులు పేదవర్గాలకు ఆహారం పంపిణీ చేశారు. ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు లాక్డౌన్ సందర్భంగా పేదలకు ఆహారం అందించి తమ వితరణ చాటుకున్నారు. అల్లు అర్జున్ మరియు మెగా ఫ్యామిలీ అభిమానులు మగ్గాల కాలనీ రాజుపేటలో ఉత్తరప్రదేశ్ వలసదారులకు భిక్షాటన చేసేవారికి వెజిటేబుల్ బిర్యానీ ప్యాకెట్లు ఇనుకుదురు ఎస్ఐ రాజు చేతుల మీదుగా అందజేశారు. వన్నంరెడ్డి జయరాం, ఉప్పు వెంకటేశ్వరరావు, ప్రసాద్, చరణ్, రమణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేవుడి తోట ఎస్సీ కాలనీలో పేద వర్గాలకు ఆహారం అందించి లంకిశెట్టి ఫ్రెండ్ సర్కిల్ వితరణ చాటుకుంది. కరోనా విపత్కర పరిస్థితులు పురస్కరించుకుని లంకశెట్టి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో దేవుడి తోటలో ఉన్న ఎస్సీ కాలనీకి చెందిన 150 మంది యానాది కుటుంబాలకు పులిహోర పంపిణీ కార్యక్రమం జరిగింది. లంకశెట్టి ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు రిటైర్డ్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్ వెచ్చా సత్యనారాయణమూర్తి కార్యక్రమానికి దాతగా నిలిచారు. పేదవారు పనులు లేక ఆత్మాభిమానం అడ్డుపెట్టుకుని ఆకలితో ఉంటున్నారని, అటువంటి వారిని గుర్తించి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రతిరోజు
అవసరం ఉన్న ప్రాంతాలలో వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు న్యాయవాది లంకశెట్టి బాలాజీ తెలిపారు. మచిలీపట్నంలో పరిస్థితి చూసి తను చలించిపోయాను అని, అందుకోసమే తన వంతు సహాయంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రిటైర్డ్ మేనేజర్ సత్యనారాయణమూర్తి తెలిపారు. లంకశెట్టి ఫ్రెండ్ సర్కిల్ కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిదాయకమని పట్టణ మెకానిక్స్ అసోసియేషన్ సంఘ అధ్యక్షులు కొల్లా వెంకట సుబ్బారావు అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు గడ్డం రాజు, మాదిరెడ్డి బాబా, జి నారాయణరావు, ఈమాని సతీష్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకుని లంకశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో గత 13 రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా లంకశెట్టి ఫ్రెండ్స్ సర్కిల్ తరఫున పెద్దలు, ఇండియన్ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ శ్రీ వెచ్చ సత్యనారాయణమూర్తి గారు 60 సంవత్సరాల వయసులో వారు ముందుకొచ్చి మరి వారం సహాయంగా ఈ రోజున మచిలీపట్నం, మలకాపట్నం దేవుడి తోటలో ఉన్న ఈ ఎస్టీ కాలనీలో యానాదులందరికీ కూడా దాదాపు 150 కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పులిహార పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. సత్యనారాయణమూర్తి గారు మొన్న కూడా మాతో వాడు కలిసి బందోబస్తు నిర్వహించిన పోలీసు వారికి కూడా తన సహాయంగా 600 వాటర్ బాటిల్స్ కూడా వారు 200 వాటర్ బాటిల్స్ సప్లై చేశారు. ఒక 60 సంవత్సరాల వయసులో పెన్షన్ తీసుకుంటా ఉన్నటువంటి సత్యనారాయణమూర్తి గారు సమాజం మీద బాధ్యత, మా మచిలీపట్నంలో ఎవరు ఆకలితో ఉండకూడదు అనేటువంటి పెద్ద హృదయంతో వారు ముందుకు రావడం జరిగింది. వారి యొక్క నిండు హృదయానికి మా లంకశెట్టి ఫ్రెండ్ సర్కిల్ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇటువంటి మంచి కార్యక్రమం చేయడంలో పెద్దలు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ లాక్డౌన్ అనేది పరిస్థితుల ప్రకారం ఈ నెలాఖరు వరకు కూడా పొడిగించే పరిస్థితి కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. మనం ఇటువంటి సంపూర్ణ లాక్డౌన్ చేపట్టే ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా మన ఆంధ్రప్రదేశ్ అన్నిటికంటే వారి అగ్రస్థానంలో లేకుండా చివరి స్థానంలో ఉంది. ఆ అంకిని అలాగే కాపాడుకుంటూ ఈ మరణాలు రాకుండా, కరోనా వ్యాధిని బారిన పడకుండా అందరం కలిసికట్టే ప్రయాణం చేద్దాం. ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలు పాటిద్దాం, పోలీసు వారి యొక్క సూచన సలహాలు పాటిద్దాం అని చెప్పి తెలియజేస్తూ, మీరు మీ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి పేదవాళ్ళని గుర్తించి వాళ్ళకి ఒక పూట అన్నం పెట్టి ఆకలితో లేకుండా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కరోనాలో ఒక ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించిన ఉదంతం ఇది. పట్టణంలోని ఈడేపల్లికి చెందిన కళ్ళేపల్లి సాయి పున్నయ్య 22 సంవత్సరాలు, హనుమాన్ జంక్షన్కు చెందిన చిట్టిగల్ల భవాని 18 సంవత్సరాలు. వీరిద్దరూ నిన్న మచిలీపట్నంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ విషయం భవాని ఇంట్లో తెలియటంతో పేరెంట్స్ నుండి బెదిరింపు ఫోన్లు రావడంతో వీరు చిలకలపూడి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. కరోనా లాక్డౌన్ ఉండడంతో భవానీని, నువ్వు అసలు హనుమాన్ జంక్షన్ నుండి ఎలా రాగలిగావు అని సిఐ వెంకటరమణ ప్రశ్నించగా, నేను నడిచి వచ్చాను అని చెప్పడం విశేషం. ఇక్కడికి వచ్చి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంది మచిలీపట్నం వచ్చి. ఆ విషయం వాళ్ళకి తెలియజేయండి. ఇప్పుడు మరి వాళ్ళని అక్కడ పంపడానికి, వాళ్ళు ఇక్కడ రావడానికి వెహికల్ మూమెంట్ లేదు కదా, వాళ్ళ పేరెంట్స్కి తెలియజేయండి. ఈ అమ్మాయి మా పోలీస్ స్టేషన్కి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. నేను మీకు ఫోటో ఒకటే అమ్మాయిది అబ్బాయిది కలిసి ఉన్నది ఫోటో ఒకటి షేర్ చేస్తాను ఈ నెంబర్కి, చూడండి. వాళ్ళకి తెలియజేయండి. అవద్దొద్దు, ఇంకెందుకు అమ్మాయి ఇక్కడ పెళ్లి చేసేసుకుంది ఈ అబ్బాయిని, ఇంకొచ్చి ఉపయోగం లేదు కదా. ఆ ఫోటో ఇచ్చి ఆ విషయం తెలియజేసి మీరు కేసు క్లోజ్ చేసుకోండి. అమ్మాయి మేజర్ కదా ఆయన. అవును, ఓకే, ఇప్పుడు వచ్చారు. ఇంకా వాళ్ళని పిలవకలే, ఆ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పిలవద్దు, క్లోజ్ చేసి. నిరుపేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు ఐవీఎం సాయం అందించారు. 350 కుటుంబాలకు 120,000 రూపాయల విలువైన బియ్యము, కోడిగుడ్లు, ఉల్లిపాయలను పంపిణీ చేశారు. లాక్డౌన్ కారణంగా చల్లపల్లిలో జీవనోపాధి కరువైన నిరుపేదలకు విరామం లేకుండా పరిశుభ్రత కోసం సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వలస కూలీలకు, 350 కుటుంబాలకు పురిటిగెడ్డలోని ఇండియా విలేజ్ మినిస్ట్రీస్ అధినేత డాక్టర్ వేములపల్లి సురేష్ సాయం అందించారు. 120,000 విలువైన నిత్యావసరాలు పంపిణీ చేశారు. చల్లపల్లి తహసీల్దార్ కె స్వర్ణమేరి, ఎస్ఐ పి నాగరాజు, ఆర్ఐ శివరామకృష్ణ, కార్యదర్శి పి సుకుమార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని వారితో కలిసి సురేష్ పేదలకు సరుకులు పంపిణీ చేశారు. చల్లపల్లి ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల పర్యవేక్షణలో వారి ద్వారా పేదలకు పంపిణీ జరిగింది. 5 కిలోల బియ్యం, 30 కోడిగుడ్లు, కిలో ఉల్లిపాయలు చొప్పున కిట్లు అందజేశారు. కార్యదర్శి వి రంగారావు, విఆర్ఓలు బెల్లంకొండ గోపికృష్ణ, దాలిపర్తి నారాయణరావు, ప్రసాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పేరం మధుసూదన్ రెడ్డి, షేక్ ఇజాజ్ అహ్మద్, నడకుదురు లీలా బ్రహ్మేంద్ర, ఎండి ఏకే జిలానీ, బెల్లంకొండ హరిప్రసాద్, పెనుమూడి శ్రీనివాసరావు, ఆకురాతి హరిప్రసాద్ తదితరులు పాల్గొని పేదలు, కార్మికులకు సరుకులు అందజేశారు. చల్లపల్లి, లక్ష్మీపురం గ్రామాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, కాంట్రాక్ట్ కార్మికులు, కోమలా థియేటర్ వికాస కేంద్రం వెనుక నివసించే ఎస్టీలు, రిక్షా కార్మికులు, లక్ష్మీపురంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసించే ఎస్టీలు, వలస కూలీలకు సరుకులు పంపిణీ జరిగింది. సమయంలో మరి ఇక్కడ చల్లపల్లి మండలంలోని యొక్క
స్లమ్ డెవలపర్స్ మరి నివాసాలు లేని వారికి చాలా పేద పరిస్థితుల్లో ఉన్న వారికి వారికి అవసరమైన యొక్క సరుకులు బియ్యము కోడిగుడ్లు తర్వాత ఉల్లిపాయలు అనే మొదటి వస్తువులు దాదాపుగా 300 కుటుంబాలకి ఈరోజు అందించడం జరిగింది. దీని ద్వారా వీరు మరి బయట పనులు లేనప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు వారి తోడ్పాటు కలిగిస్తూ అదేవిధంగా వారికి బయటకు వచ్చి తిరగకుండా మరి యొక్క క్రైసిస్లో చాలా జాగ్రత్త పడినట్లు కృత్తివెన్ను మండలంలోని వేరువేరు గ్రామాలకు చెందిన మత్స్యకారుల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కృత్తివెన్ను మండలం గుడిదిబ్బ పల్లిపాలెం గ్రామానికి చెందిన 15 వ్యక్తులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లగా వారిలో వనమూడి వెంకటేశ్వరరావు మృతి చెందగా వారిలో బలగం నరసింహమూర్తి మోకా నాగేశ్వరరావు గల్లంతయ్యారు. వర్లగంది తిప్ప గ్రామానికి చెందిన 5 వేటకు వెళ్లగా 3 గల్లంతు 2 మత్స్యకారులు సురక్షితంగా బయటకు వచ్చారు. గల్లంతైన వారి కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. మత్స్యకారులు గల్లంతు కావడంతో ఆ కుటుంబాలు శోక సంద్రంలో మునిగాయి. యెస్టర్డే నైట్ గాలి వాన తుఫాను వచ్చిన సందర్భంగా విపరీతమైన ఉరుములతో కూడిన వడగండ్ల వాన పడటం వలన కృత్తివెన్ను మండలంలో కృత్తివెన్ను పల్లిపాలెం గ్రామంలో 15 వేటకు వెళ్ళగా చేపల వేటకు వెళ్ళగా దాంట్లో 12 సురక్షితంగా ఉండాలని క్షేమంగా ఉండాలని తెలియవచ్చింది. అలాగే ఇంకా 3 ఇప్పుడే అందిన వార్త ప్రకారంగా 2 బాడీలు దొరికినాయి, 1 మిస్ అయింది. ఆ మిస్సింగ్ కోసం మేము NDRF తెలియపరిచాము. వాళ్ళు కూడా వెంటనే స్పందించి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఈ విషయాన్ని అలాగే ఇక్కడ వర్లగొంతిప్ప అంటే నిడమర పంచాయతీ వర్లగొంతిప్ప గోగులేరు నది నదీ ప్రవాహంలో 2 బోట్ల 2 బోట్ల మీద 3 వెళ్ళగా 3 కూడా 5 వెళ్ళగా 3 మిస్ అయ్యారు. 2 క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ 3 కోసం NDRF కూడా తెలియపరిచాము. ఇది మళ్ళీ మరియు మన లెటర్ ద్వారా కూడా మేము పై అధికారులకు తెలియపరుస్తున్నాము. వారి ద్వారా ఇమీడియట్గా NDRF బృందం తెప్పించి అవి మిస్సింగ్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వెతికి తీయడానికి వెలుగు తీయడానికి అలాగే ఆసుకి తెలుసుకోవడానికి కూడా మేము జరిగింది. ఇక్కడ 4 వర్షం పడింది సార్. బీభత్సమైన గాలులతో వర్షం పడ్డాయి సార్. 5 వాళ్ళకట్లకి బీచ్ ఒడ్డుకి వెళ్ళారంట సార్. ఆ టైంలో ఆ గాలులకి లోపల కొట్టుకుపోయారు సార్. 1 అక్కడ సురక్షితంగా ఉన్నారు, 3 ఆచూకీ దొరకలేదు సార్. ఈ సమయంలో వీళ్ళు బోట్లతో వెతకడానికి వెళ్ళారు సార్. మేము 2 స్టేషన్లో సెంట్రీగా చేస్తున్నాం సార్. సెంట్రీ అంటే మేము స్టేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి లేదు సార్. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రాపర్టీ, ఆ స్టేషన్ పరిధిని కాపాడుకోవడం మా బాధ్యత సార్. మిగతా స్టాఫ్ అందరూ కరోనా పర్పస్ మొత్తం బయట డ్యూటీలకు వెళ్ళారు సార్. స్టేషన్లో ఉండేది 2 సార్. ఆ పర్పస్ హోమ్ గార్డ్ లైఫ్ బాయ్స్ లైఫ్ జాకెట్స్ పట్టుకొని ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళారు సార్. స్టేషన్లో ఒకరైనా ఉండాలి కాబట్టి సెంట్రీగా నేను స్టేషన్లో ఉన్నా సార్. ఎడిషనల్ వాచ్గా ఉన్న హోమ్ గార్డ్ అనేవాడు ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళి లైఫ్ బాయ్ లైఫ్ జాకెట్ తీసుకొని వెళ్ళారు సార్. కుత్తుని మండలం నిడమర వీరారావు గారిని నేను రాత్రి అకాల వర్షానికి వీళ్ళు గొర్రవని తిప్ప కాపురస్తులు జల్లా పెద్దిరాజులు, తండ్రి పేరు లక్ష్మణస్వామి, పెద్దిరాజుల వయసు 55, జల్లా వెంకటేశ్వరరావు తండ్రి పేరు లక్ష్మణస్వామి 50, జల్లా దావీదు తండ్రి పేరు వెంకటేశ్వరరావు 25, వీళ్ళు 3 వలకట్టుకు వెళ్ళి ప్రమాదశాత్తు అకాల వర్షానికి పిడుగుడు వానకి వీళ్ళు గల్లంత అయినట్టు తెలిసింది. అవినిగడ్డ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆయుషి సొసైటీ వారి ఆర్థిక సౌజన్యంతో 100 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులను పంపిణీ చేసి అవినిగడ్డ విద్యా వికాస్ పాఠశాలలో 2010-11 సంవత్సరపు విద్యార్థులు కొంతమంది కలిసి ఆయుషి అనే సంస్థను నెలకొల్పి ఆ సంస్థ ద్వారా అవినిగడ్డ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రేషన్ కార్డు లేని 100 కుటుంబాలకు సుమారు 50,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అవినిగడ్డ గ్రామ పంచాయతీ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో అవినిగడ్డ సీఐ బి భీమేశ్వర రవికుమార్ మాట్లాడుతూ ఆయుషి సొసైటీ ఆధ్వర్యంలో యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో మిగిలిన ప్రాంతాలకు చెందిన యువత సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయుషి సొసైటీ నిర్వాహకులు సింహాద్రి సాయి ప్రవీణ్, బొప్పన సాయి చంద్ర, సింహాద్రి వినయ్, హర్ష, మోహన్ తేజ, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. మా యొక్క సంస్థ బ్రాంచీలు రాజస్థాన్లో, కేరళలో, కర్ణాటకలో, తెలంగాణలో ఉన్నాయి.
ఇటీవలే మేము అనంతపురంలో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు చేసాం. ఇప్పుడు ఈ లాక్డౌన్ కారణంగా చాలామంది పనులు లేక నిత్యావసర సరుకులు దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అందుకని మా సొసైటీ కమిటీ సభ్యులందరం కలిసి ఆలోచించి నిరుపేదలకు కావాల్సిన నిత్యావసర సరుకులు మరియు బియ్యం ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఇలా ఏ అవసరం వచ్చినా విద్యార్థులకు కానీ ఎటువంటి వాళ్ళకి కానీ ఏ అవసరం వచ్చినా కానీ మా సొసైటీ తరఫున మేము సహాయం అందించడానికి రెడీగా ఉన్నాం. ఈ లాక్డౌన్ కంటిన్యూ అయితే కూడా మళ్ళీ ఇంకోసారి మేము ఇలాగే సహాయం అందించడానికి రెడీగా ఉన్నాం మా కమిటీ సభ్యులందరితో కలిసి. దీనికి సహకరించిన పంచాయతీ కార్మికులకు కానీ పంచాయతీ ఆఫీసులో ఎంఆర్ఓ కానీ సిఐ గారికి కానీ విలేకరులకు కానీ అందరికీ ధన్యవాదాలు.